దోమలు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయా? మిగతా వారికన్నా మిమ్మల్నే దోమలు ఎందుకు ఎక్కువగా కరుస్తున్నాయి? దోమలకు నువ్వు నచ్చావేమో, నీ రక్తం బాగా రుచిగా ఉందేమో, అందుకే నిన్నే కుడుతున్నాయి అని పెద్దవాళ్ళు అనడం వింటుంటాం. వాళ్ళు తెలిసి అన్నా తెలియక అన్నా అది నిజమేనట. అవి కళ్ళతో చూసి వాసన పీల్చి మరీ కుడతాయి అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన నిపుణులు. ఒక గదిలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు, దోమలన్నీ మిమ్మల్ని టార్గెట్ చేసుకుని కరుస్తున్నట్లు ఉన్నప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు. దోమలు ఎందుకు కుడతాయో మీకు తెలుసా? రక్తం కోసమే కదా. అవును, కానీ మనుషులందరికీ రక్తం ఉంటుంది కదా, అప్పుడు దోమలు దేనికి ప్రాధాన్యతమిస్తాయి? ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి మీ టీవీ మీకోసం ఈ వీడియో అందిస్తోంది. బీరు తాగేవారి చెమటలో ఎథనాల్ విడుదల కావడం వల్ల అవి దోమలను ఆకర్షించేవిగా ఉంటాయి. కాబట్టి బీరు తాగడం అనేది దోమకాటుకు మరొక కారణమైన అంశము. మధ్యాహ్నం తర్వాత దోమలకి చూపు బాగా కనిపిస్తుంది. అది ముదురు రంగుల్ని సులభంగా గుర్తిస్తాయట. అందుకే ఆ సమయంలో ముదురు రంగు దుస్తుల్ని ధరించిన వాళ్ళనే ఎక్కువగా కుడుతుంటాయి. దోమలు 160 అడుగుల దూరం నుంచే కార్బన్ డైఆక్సైడ్ను గుర్తించగలవు. ఎత్తుగా లావుగా ఉండేవాళ్ళు ఆ వాయువుని ఎక్కువగా వదులుతుంటారు. దాంతో అవి అలాంటి వాళ్ల చుట్టూ ఎక్కువగా తిరుగుతుంటాయి. పైగా మనం గాలిని పీల్చి వదిలేది నోటుతోనూ ముక్కుతోనూ కాబట్టి అవి ఎక్కువగా తల చుట్టూనే తిరుగుతూ చెవుల్లో రొదపెడుతుంటాయి. కార్బన్ డైఆక్సైడ్తో పాటు స్వేదంలోని లాక్టిక్, యూరిక్, అమోనియా వంటి వాటి వాసనని అవి బాగా గుర్తిస్తాయి. అలాగే గోరువెచ్చదనమన్న వాటికి బాగా ఇష్టం. వ్యాయామాలు చేసేటప్పుడు శరీరంలో వేడి పెరగడంతో పాటు లాక్టిక్ ఆమ్లం కూడా విడుదలవుతుంది. అందుకే వాళ్ళు దోమకాటికి ఎక్కువగా గురవుతుంటారు. బ్యాక్టీరియా సైతం దోమల్ని ఆకర్షిస్తుంది. కొందరి చర్మం కొన్ని రకాల సూక్ష్మజీవులకు ఆవాసం కూడా. అందుకే కొందరిలో పాదాలు, మడమల దగ్గర అవి ఎక్కువగా కుడుతుంటాయి. దోమల్లో చాలా వరకు గర్భిణీలను కొట్టవు. కానీ మలేరియా పరాన్న జీవుల్ని మోసే దోమలకు మాత్రం గర్భంతో ఉన్నవాళ్ళంటే యమా ఇష్టమని ఆఫ్రికాలో చేసిన అధ్యయనంలో తేలింది. పైగా గర్భిణీల పొట్టభాగం కాస్త గోరువెచ్చగా ఉండడము, మిగిలిన వాళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడము ఇందుకు కారణాలు కావచ్చని అంటున్నారు. సాధారణంగా 80% మంది శరీరాలకు వాళ్ల రక్తం గ్రూపును తెలిపే ప్రత్యేకమైన వాసన ఉంటుంది. దాని ఆధారంగానే దోమలు వాళ్లను గుర్తించి ఎక్కువగా కుడతాయట. ఆ గ్రూపుల్లో కూడా ఏ గ్రూప్ వాటికి అంతగా నచ్చదట. ఓ గ్రూప్ రక్తం అంటే చాలా ఇష్టమట, బి గ్రూప్ మధ్యస్థమంట. ఇవండి దోమలు మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయో దానికి రీజన్స్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.